దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉందా అదేదో సినిమాలో నూతన్ ప్రసాద్ దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది అని చెప్పిన డైలాగ్ చాలా పాపులర్ అయింది సేమ్ టు సేమ్ ఇప్పుడు అదే డైలాగ్ చెప్పుకుంటున్నారు చాలా మంది కాకపోతే అప్పటి డైలాగ్ ఇప్పుడు డైలాగ్ తేడా ఉంది అప్పటి డైలాగ్లో దేశం దేశమంటే భారతదేశం అనే అర్థం ఇప్పటి డైలాగ్లో మాత్రం మాత్రం దేశమంటే తెలుగుదేశం పార్టీ అని మాత్రమే అర్థం స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో అరెస్ట్ అయిన చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు పార్టీ అధినేత జైలుకు వెళ్లడంతో పార్టీలో నాయకత్వ సమస్య పెరిగిపోతోంది జనాల్లో సానుభూతి కూడా అనుకున్నంత కనబడకపోవడం పార్టీ నేతలకు పెద్ద షాక్ అనే చెప్పాలి అందుకనే చంద్రబాబుకు మద్దతుగా ఎక్కడెక్కడ పార్టీల నేతలు ఎల్లో మీడియాతో చేతులు కలుపుతున్నారు అంతా కలిసి ఎలాగైనా చంద్రబాబును జైల్లో నుంచి బయటకు తీసుకురావాలని కంకణం కట్టుకున్నట్లున్నారు ఎల్లో మీడియా ఇంటర్వ్యూలో బీజేపీ నేత సుజనా చౌదరి చెప్పిన డైలాగులే దీనికి నిదర్శనం జగన్ తప్పులు చేసి ఇంకోళ్ళ మీద రుద్దుతున్నారంటూ సుజనా చౌదరి చంద్రబాబు హయాంలోనే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ జరిగింది జరిగిన స్కామ్ బయటపెట్టింది కేంద్రంలోని జీఎస్టి ఇంటెలిజెన్స్ ప్లస్ ఐటీ శాఖలు దీనిపై దర్యాప్తు చేసి కొందరు అరెస్టులు చేసింది ఆస్తులు జప్తు చేసింది ఈడీ సిబిఐలు రిమాండ్ విధించింది ఆస్తుల జప్తుకు అనుమతించింది కోర్టులు అప్పట్లోనే కేంద్ర దర్యాప్తు సంస్థలు సమాచారం ఇచ్చినా హెచ్చరించినా చంద్రబాబు ఎలాంటి విచారణ జరగకుండా తొక్కి పెట్టారు జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత కేసు విచారణ మొదలైంది దీనిలో జగన్ చేసిన తప్పేముంది చంద్రబాబును అరెస్ట్ చేసి కోర్టులో పెట్టడమే జగన్ తప్పన్నట్లుగా ఉంది సుజనా చౌదరి కామెంట్ అలాగే చంద్రబాబు అరెస్టులో బీజేపీ హస్తం లేదని చెప్పడానికి సుజనా చౌదరి నానా అవస్థలు పడ్డారు తమ్ముళ్లలోనే కాదు బీజేపీ నేతల్లో కూడా చంద్రబాబు అరెస్టు వెనుక బీజేపీ పెద్దలున్నారనే అనుమానాలు బలంగా ఉన్నాయి కాకపోతే ఆ అనుమానాలను బయటకు చెబితే ఏమి జరుగుతుందో అనే భయంతో చెప్పడం లేదు జనసేన అధినేత పవన్ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు లోకేష్ అందరూ బీజేపీ హస్తం లేదనే పైకి చెబుతున్నారు ఎల్లో మీడియాకు కూడా బీజేపీ పెద్దలపైనే అనుమానాలు ఉన్నాయి అయితే ఆ విషయాన్ని డైరెక్ట్ గా రాయలేకపోతోంది ఇప్పుడు చంద్రబాబు కోసం బీజేపీలోని కొందరు జనసేన వామపక్షాలు ప్లస్ ఎల్లో మీడియా కలిసిపోయాయి ఇన్ని శక్తులు ఒక్కసారిగా అంటేనే దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉందని అర్థమైపోతోంది